పూర్తి రాజధానికి మంత్రి ప్రభుత్వం వేగవంతానికి కాదు వెంకటరెడ్డి గారు ఒక్కసారి పూర్తి రాజధానికి కావాల్సిన బిల్డింగులు ఒక్క శాసన రాజధానికి కావాల్సిన బిల్డింగులతో పోల్చుకుంటే అన్న అవసరం ఉండదు కదా అంటున్నాను నేను అప్పుడు పూర్తి రాజధాని కోసం నిర్మాణం ప్రక్రియ మొదలుపెట్టిన బిల్డింగులు ఇప్పుడు ఓన్లీ శాసన రాజధాని కోసం అయితే అన్న అవసరం ఉండదు ఒక రకంగా చాలా 75% వేస్టేజ్గానే అనిపిస్తాయి కదా అని అంటున్నాను నేను వాటి పరిస్థితి ఏంటి అనేది నో నో సార్ అంటే మీకు ఇక్కడ శాసన రాజధాని అంటే ఒట్టి అసెంబ్లీ కట్టేసి అసెంబ్లీ ఉంది కాబట్టి అసెంబ్లీ అసెంబ్లీలో ఉండే ఎంప్లాయీస్ సంబంధించి క్వార్టర్స్ లో కట్టేసి వదిలేసే కార్యక్రమం కాదు కదా ఆల్రెడీ కొన్ని ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కూడా వచ్చున్నాయి ఇక్కడ కొన్ని రేపొద్దున ఇంకా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కి ఏదన్నా ఇవ్వాలా ఇంకేదన్నా బ్యాంకులకు శాసన రాజధానికి అంత అవసరం ఉండదేమో ఎందుకంటే ఈ చోడీస్ అందరూ తరలి వెళ్ళిపోతారు విశాఖ వాళ్ళ కోడ ఎంప్లాయీస్ క్వార్టర్స్ మీరు అన్న దాంట్లో సార్ మేము అమరావతిని ఒక గ్రామంగానే ఉంచితే మీరు అన్నట్టుగా ఏం అవసరం కాదు మనం అమరావతిని ఒక మున్సిపాలిటీ కార్పొరేషన్ లాగా అంటే మున్సిపాలిటీ కంటే ఇంకా పెద్దగా ఒక కార్పొరేషన్ లాగా తయారు చేయబోతా ఉన్నా కదా అమరావతి ఏఎంఆర్డి అంటే అదే కదా అమరావతి కార్పొరేషన్ లాగా చేయబోతా ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా రేపు డెవలప్డ్ అయ్యే ప్రాంతమే అమరావతిని మనం వదిలేయట్లా చంద్రబాబు నాయుడు గారు ఏదో గ్రాఫిక్స్ చూపించారు కాబట్టి దాని ప్రకారం మనం ముందుకెళ్తలా మనం వాస్తవంగా ఇక్కడ ఏ విధంగా అభివృద్ధి చేయాలో ఆ కాన్సెప్ట్ లో వెళ్తా ఉన్నాం అమరావతిని మనమే పక్కన పెట్టలా అమరావతిని వాస్తవ రాజధానిగా ఉంచుతున్నాం శాసన రాజధానిగా గ్రాఫిక్స్ టైప్ లో ఉంచకుండా దీన్ని ఒక కార్పొరేషన్ అప్పుడు మీకు విజయవాడ అంత డెవలప్ అయినట్టే కదా విజయవాడ ఎంత ఎంత పెద్ద నగరంగా ఉంది ఈ రోజు సో అక్కడప్పుడు ఈ 29 గ్రామాలు దాన్ని మంగళగిరి ఈ తాడేపల్లి అన్ని ఇంక్లూడ్ చేసి ఏఎంఆర్డీఏ పట్లో తీసుకుని వచ్చి అక్కడ ఒక కార్పొరేషన్ అంటే దాన్ని ఒక పెద్ద నగరంగా ఏ చంద్రబాబు నాయుడు అనుకున్న నగరం కాదు మళ్ళీ మీరు చంద్రబాబు నాయుడు అనుకున్న నగరం అంటే 9 నగరాలు కట్టాలి అంత ఓపిక లేదు అటువంటి ఆలోచన సింగపూర్ వెళ్ళాలి మలేషియా వెళ్ళాలి మొత్తం తిరిగి వస్తే సంవత్సరం సరిపోయింది సో ఏంటంటే ఆ శాసన రాజధానిలో ఏమేమి ఉండాలనే దాని మీద నిర్ణయం తీసుకున్నారు రేపొద్దున విశాఖపట్నంలో కూడా మళ్ళీ 3000 కోట్లు 5000 కోట్లు కేటాయించాల్సిందే కదా కొంత బిల్డింగ్లు అక్కడ ఉన్నాయి వాడుకుంటారు కొన్నిటికి సంబంధించి తక్కువ పరిధిలో ఏమైపోయిందో చూస్తారు రేపొద్దున రాయలసీమకు సంబంధించి కూడా ఏదైతే అక్కడ ఒక 1000 కోట్ల లేదంటే 500 కోట్ల కేటాయించి ఒక హైకోర్టు భవన నిర్మాణం అదే విధంగా ఇంకా దానికి సంబంధించి ఏమేం చేయాలి జడ్జిలకు సంబంధించిన క్వార్టర్ విషయాలు అవన్నీ కూడా రేపొద్దున అక్కడ నిర్మాణాలు ఖచ్చితంగా చేపడతారు లేదంటే ఉన్నాయి ఉంటే దాన్ని యూటిలైజ్ చేసుకుంది ప్రభుత్వం అంటే ఇక్కడ ఏంటంటే 3 ప్రాంతాలకు ఆ హోదా కల్పించడం రాజధాని అనే హోదా కల్పిస్తే అక్కడ రేపొద్దున డెవలప్ అవడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి అంతే తప్ప మేమేదో 3 లక్షల కోట్లు పెడతాం అంటే చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ 109000 కోట్లు పెట్టాడు కాబట్టి నీ అమరావతిలో 1 లక్ష విశాఖపట్నంలో 1 లక్ష కర్నూలులో 1 లక్ష పెట్టి 3 లక్షల కోట్లు పెడతామని మేము ఎప్పుడూ చెప్పలే ఆ విధంగా మేము వెళ్ళలే ఇక్కడ వాస్తవంగా మనకున్న దాని పరిధిలో ఏమేం చేస్తే రాష్ట్రాన్ని మనం అభివృద్ధి పదంలో తీసుకెళ్లగలం ఏదో ఊరకు మన సినిమాలో చెప్పినట్టుగా లేదంటే సినిమాలో చూపినట్టుగా ఆకాశ హారమాలు మనం కట్టేస్తామంటే కాదు కదా ఉన్నదాన్ని ఏ విధంగా యూజ్ చేసుకోవాలనే దాని మీద ఒక ప్రణాళిక ప్రకారం ముందుకెళ్తున్నారు కాబట్టి రేపొద్దున అక్కడ మీరు అన్నట్టు రైతులు ఇంకా రాజకీయ పార్టీ నాయకులు ఎవరైతే యాక్టివిటీ చేస్తున్నారో వాళ్ళే రేపొద్దున అర్థం చేసుకుని వెందిరగాల్సినటువంటి పరిస్థితులు ఉంటుంది తప్ప ఇంకా వేరే అయితే ఉండదు.